కొండల నునుపు దేశం కానీ దేశం వెళ్ళాం ఎందుకు వెళ్ళాం సోడాన్ అని మనకంటే గొప్ప దేశం అది ఉగ్రవాద దేశం అది కొట్టుకు చచ్చే దేశం అక్కడికి కూడా మన ఎందుకు వెళ్ళారు రెండు వేల ఎనిమిది వందల మంది మూడు నా మూడు వేల నాలుగు వందల మంది ఎక్కువ జీతం వస్తుంది ఇక్కడ మన దేశంలో యాభై వేలు వస్తే అక్కడ ఐదు లక్షలు వస్తుందిలే అంటే ఇక్కడ ఉపాధి లేక కాదు బోలెడంత చచ్చింది కాకపోతే ఎక్కువ సంపాదించవచ్చు అన్నటువంటి తపన ఎక్కువగా విదేశాలకు ఎందుకు వెళ్తారంటే డాలర్లలో డబ్బులు వస్తాయి ఒకప్పుడు మన వాళ్ళు బాగా ఇక్కడ సంపాదించుకున్న వాళ్ళు ఎలాగా అంటే అప్పుడు ఇక్కడ లక్షో రెండు లక్షలు యాభై వేలు నలభై వేలు లక్ష రెండు లక్షలు ఉండేది ఎన్ఆర్ఐలుగా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఒక రెండు వేల డాలర్లు మిగుల్చుకుంటే అప్పట్లో యాభై రూపాయలు అంత ఉండేది నలభై రూపాయలు యాభై రూపాయలు రెండు వేలు ఇంటూ నలభై రూపాయలు దగ్గర దగ్గరగా డబ్బులు లక్షల్లో వచ్చేది ఇక్కడ ఓ పది ఎకరాలు వచ్చేసేది ఆ ఎట్ట కొనిపెట్టుకుంటే తర్వాత డబ్బులు పెరిగినాయి ఇక్కడ అందుకోసం విదేశాలకు పోయారు అక్కడ కడుపు కాల్చుకుని బయట తింటే డాలర్లలో ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఇంట్లో వండుకుని చివరికి పని మనుషులు పెట్టుకుంటే డబ్బులు అవద్దని వీళ్ళే పనులు చేసుకుంటా ఎక్కడ ఎండకన్న ఎరగనటువంటి వాళ్ళు కూడా అక్కడ రాత్రి పగలు పనిచేసుకుంటూ బ్రతికేశారు ఇప్పుడు వస్తే అక్కడి నుంచి ఒక పదివేలు సంపాదిస్తే ఇక్కడకొక ఎనిమిది లక్షలని చూసుకుంటే తీరా చూస్తే ఈ కటింగులు అన్ని బోను ఒక ఏడున్నర లక్షలు వస్తే ఇక్కడ ఎకరం రావట్లేదు ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఏ కణిగిరో ప్రకాశం జిల్లా అట్లాంటి చోట్ల నాలుగైదు లక్షలకు వస్తుంది అదే యువతల ఏ గుంటూరు బెజవాడ దగ్గర అయితే కోట్లలోనే ఉంది కాబట్టి వాళ్ళు ఎంత సంపాదించినా ఇక్కడ చాలట్లేదు అది ఒక సమస్య కూర్చుంది తినడానికి ఉండడానికి సరిపోతుంది అంతవరకు కానీ రెసిషన్ ఇంపాక్ట్ మన దేశంలో అదాని మీద అంత గొడవ జరిగిన ఉద్యోగాలు కానీ అక్కడ విపరీతంగా ఉద్యోగాలు పోతున్నాయి ఒక ఎన్ఆర్ఐ మిత్రులు చెప్తున్నటువంటి లెక్క ఎక్కువ శాలరీస్ ఉన్న భారతీయుల జాబ్లే ఎక్కువ మంది పీకేస్తున్నారు టాలెంట్తో కూడా సంబంధం లేకుండా పీకేస్తున్నారు గ్రీన్ కార్డ్ లేని వాళ్ళనైతే దొరికితే చాలు తక్కువ శాలరీస్కి జాయిన్ అవుతున్నారు తప్పని పరిస్థితుల్లో లేకపోతే ఇండియాకి వెళ్ళిపోవడమే షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే బాగా దెబ్బతినేసారు డబ్బులు దెబ్బతినేసినాయి అలాగే విపరీతమైనటువంటి ఈ సంక్షోభం కారణంగా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు జాబ్స్ కూడా ఎవరికి దొరకట్లేదు అన్ని కంపెనీస్ టాలెంటెడ్ పీపుల్ అప్లై చివరికి తక్కువ జీతాలకి అప్లై చేసుకుంటున్నారు ఇంతకుముందు కోట్లల్లో జీతం అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు లక్షల్లోకి రెడీ అవుతున్నా కూడా దొరకనటువంటి పరిస్థితి చివరికి వందలాది అప్లికేషన్స్ కంపెనీల దగ్గర ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చని ఆవేదనతో చెప్తున్నారు